12 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి పెన్షన్ ఇస్తున్న వైనం పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. చనిపోయిన తండ్రి పేరిట అతని కుమారుడు పెన్షన్ తీసుకుంటున్న తీరును అధికారులు ఆలస్యంగా గుర్తించారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పారా కిరీటి 12 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అయితే అతని కుమారుడు సౌరయ్య ప్రభుత్వాన్ని నమ్మించి గత 12 సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. రెండు వేల 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకున్నట్లు అదే గ్రామానికి చెందిన రమేష్ బాబు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు 144 నెలలుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. పన్నెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి పెన్షన్ ఇస్తున్న వైనం పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. చనిపోయిన తండ్రి పేరిట అతని కుమారుడు పెన్షన్ తీసుకుంటున్న తీరును అధికారులు ఆలస్యంగా గుర్తించారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన పారా కిరీటి 12 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అయితే అతని కుమారుడు సౌరయ్య ప్రభుత్వాన్ని నమ్మించి గత 12 సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. రెండు వేల 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకున్నట్లు అదే గ్రామానికి చెందిన రమేష్ బాబు పల్నాడు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు 144 నెలలుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు అధికారులు. కిదెన్సిక్ సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, అప్డేట్స్ ఏంటి? సో ఒక చనిపోయిన వ్యక్తి పేరు మీద కూడా ఒక 144 నెలలుగా పింఛను తీసుకుంటున్నారు అధికారులు, ఎందుకు గుర్తించలేదు? దీని వెనక ఎవరున్నారు? మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా 20 సంవత్సరాల కాలంగా కూడా ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి పేరు మీద పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి కలపరపాడు నియోజకవర్గంలో ప్రోసూర్లో జరిగిన సంఘటన కనిపిస్తా ఉంది. అయితే ఇన్ని రోజులుగా పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంతో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అధికార పార్టీ నేతల అండదండలు సహకారంతో ఈ ఘటనని జరిగినట్లు కూడా మనకి స్పష్టంగా అయితే అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎందుకు అధికారులు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, దీనికి సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు అనే దానికి అయితే మాత్రం ఎక్కడ స్పష్టత వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఏదైతే 21 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరున పెన్షన్ తీసుకుంటూ దాదాపుగా 2011 నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడని కిరీటి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. 12 సంవత్సరాల కాలంగా సుమారు 4 లక్షల రూపాయల పైగా సొమ్ముని దుర్వినియోగం చేశారు. అందుకు ఆధారాలను సైతం కలెక్టర్ కి అందించారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివా.